ఉపాధ్యాయ మిత్రులందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు సంగ్రహణాత్మక మదింపు వన్ ఎస్ఏ వన్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ప్రథమ భాష తెలుగు పార్ట్ ఏ అండ్ బి గరిష్ట మార్కులు ఎనభై ఆరవ తరగతి సమయం రెండు గంటల నలభై ఐదు నిమిషాలు ముందుగా విద్యార్థులకు సూచనలు తెలుసుకుందాము పిల్లలు జాగ్రత్తగా వినండి ప్రశ్నపత్రంలో పార్ట్ ఏ అండ్ బి రెండు విభాగాలు ఉంటాయి పరీక్ష ప్రారంభంలోనే పార్ట్ ఏతో పాటు పార్ట్ బి పేపర్ కూడా ఇవ్వబడుతుంది ప్రశ్నపత్రము పార్ట్ ఏ అండ్ బి చదువుకోవడానికి పదిహేను నిమిషాలు జవాబులు రాయడానికి రెండు గంటల ముప్పై నిమిషాలు సమయం ఉంటుంది పార్ట్ ఏలోని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి పార్ట్ బిలో ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే పత్రంలోనే రాయాలి పార్ట్ ఏలో రెండు సెక్షన్లు ఉంటాయి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి సమాధానాలు స్పష్టంగా రాయాలి మార్కులు అరవై మార్కులు పార్ట్ ఏ సమయం రెండు గంటలు అవగాహన ప్రతిస్పందన ఇరవై నాలుగు మార్కులు క్రింది గేయాన్ని చదివి భావం రాయండి మొత్తం ఎనిమిది మార్కులకు ఇచ్చారమ్మా దీనికి చాయిస్ ఉంది రెండు గేయాలు ఇచ్చారు అందులో ఏదో ఒకటి మీకు బాగా వచ్చిన గేయాన్ని రాస్తే సరిపోతుంది దానికి భావం రాయాలట అమ్మవాడి చదువులబడి మా అమ్మవాడి నాకు ఒక గుడి అనే ఒక గేయాన్ని ఇచ్చారు అదేవిధంగా లేదా గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా రావద్దు రావద్దు అంటాడు అనేటటువంటి మరొక గేయాన్ని ఇచ్చారు ఈ రెండిట్లో మీకు బాగా ఏది వస్తే దాని యొక్క భావాన్ని రాస్తే చక్కగా మీకు ఎనిమిది మార్కులు ఫుల్గా పడతాయి అదేవిధంగా ఈ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి మొత్తం నాలుగు మార్కులు అంటే నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు ఇక్కడ నాలుగు ప్రశ్నలు ఇచ్చారు వలలో చిక్కుకున్నది ఎవరు వలను కొరికిన పలితుడు ఎక్కడకు పరిగెత్తాడు వేటగాడు ఏమని విచారిస్తూ వెనుదిరిగాడు పై గద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి పైన చూపించిన విధంగా రెండు మూడు నాలుగు ప్రశ్నలు అక్కడ ఇచ్చినటువంటి గద్యంలోనే ఉంటాయి అదేవిధంగా ఐదోది మాత్రం ప్రశ్నను మనమే తయారు చేయాలి ప్రశ్న తయారు చేయకుండా చాలామంది పిల్లలు ఇస్తున్నారు ప్రశ్న తయారు చేయడం పెద్ద కష్టమేమి కాదమ్మా ఈ గద్యంలోనే ఏదో ఒక చిన్న లైన్ ఫుల్ స్టాప్ వరకు ఎక్కించి ఫుల్ స్టాప్ పెట్టకుండా అక్కడ ఎందుకు ఏమిటి ఎలా వీటిలో ఏదో ఒకటి యాడ్ చేసి క్వశ్చన్ మార్క్ వేస్తే ప్రశ్న తయారవుతుంది మీకు చక్కగా ఒక మార్క్ ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి పిల్లలు నెక్స్ట్ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇది కూడా నాలుగు మార్కులకు ఇచ్చారు ఇక్కడ గద్యాన్ని పూర్తిగా టూ టైమ్స్ వేలు పెట్టి చదివితే చక్కగా మీకు అర్థమవుతుందమ్మా దానికి సంబంధించిన ప్రశ్నలు ఇక్కడ కూడా నాలుగు ఇచ్చారు గోపవరంలో నివసించే రైతు పేరేమిటి రత్నబాదుడు చదువు కోసం ఎక్కడికి వెళ్ళారు రాజుగారు నెలకు ఎంత జీతం ఇస్తానన్నారు పైగద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ఇది కూడా సేమ్ అలాగే ఇచ్చారు జాగ్రత్తగా వేలు పెట్టి టూ టైమ్స్ చదువుకుంటే మీకు ఆన్సర్స్ ఈజీగా దొరుకుతాయి చక్కగా ఫోర్ మార్క్స్ హ్యాపీగా మీరు ఫుల్గా సాధించవచ్చు నెక్స్ట్ ఈ క్రింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అమ్మ హృది అనురాగము దివ్యము భవ్యము యోగము ఈ విధమైనటువంటి ఒక పరిచిత గేయాన్ని ఇచ్చారు దానికి ప్రశ్నలు ఇచ్చారు వాటికి ఆన్సర్స్ ఈ గేయంలోనే ఉంటాయి గేయాన్ని ఒక టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ చదువుకుంటే మీకు ఆన్సర్స్ తెలుస్తాయి ప్రశ్నలు అమ్మ అనురాగం ఎటువంటిది అమ్మ చేతులు వేటికి నిలయములు లోకానికి సుఖశాంతులు ఇచ్చేవి ఏవి పై గేయం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి అదేవిధంగా క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ఒక పద్యాన్ని ఇచ్చారు దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు చూడండి అమ్మా నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు బట్టు అనేటటువంటి ఒక పద్యాన్ని ఇచ్చారు దానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు చూడండి మొసలి ఎక్కడ ఉంటుంది మొసలి బయట ఉంటే దేనికి భయపడుతుంది మొసలికి ఏనుగును పట్టుకునే ధైర్యం ఎలా వచ్చింది పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి ఇలా నాలుగు ప్రశ్నలు ఇచ్చారు దానికి సంబంధించిన ఆన్సర్స్ అక్కడ ఇచ్చినటువంటి ఆ పద్యంలోనే ఉంటాయి జాగ్రత్తగా వేలు పెట్టి ఒకటికి రెండు సార్లు చదువుకుంటే మీకు అక్కడే ఆన్సర్స్ దొరుకుతాయి జాగ్రత్తగా రాయండి పిల్లలు నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత ముప్పై ఆరు మార్కులకి ఇచ్చారు క్రింది లఘు ప్రశ్నలకు నాలుగు లేక ఐదు వాక్యాల్లో జవాబులు వ్రాయండి ఒక్కొక్క దానికి రెండు మార్కులు రెండు ప్రశ్నలు ఇచ్చారమ్మా ఒక్కొక్కదానికి రెండు మార్కులు మొత్తం నాలుగు మార్కులు తెల్ల దొరతనము పాఠం రచించిన కవిని పరిచయం చెయ్యండి అంటే మా కొద్దీ దొరతనం పాఠంలోని కవి పరిచయం రాయాలి నెక్స్ట్ పంతొమ్మిదో ప్రశ్న వంకాయ గురించి జనాలు ఏమని చర్చించారు అనే ప్రశ్న ఇచ్చారు చక్కగా తృప్తి పాఠంలోని అంశం గురించి ఇందులో రాస్తే సరిపోతుంది క్రింది వ్యాసరూప ప్రశ్నలకు ఎనిమిది లేక పది వాక్యాల జవాబులు రాయండి ఇది మొత్తం ముప్పై రెండు మార్కులకు ఇచ్చారమ్మా ఒక్కొక్కటి ఎనిమిది మార్కులు మొత్తం నాలుగు ప్రశ్నలు అది చాయిస్ ఉంటుంది మీకు బాగా వచ్చిన దానికి ఆన్సర్ రాయండి అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని భారతీయులు వద్దనడానికి గల కారణాలు గేయం ఆధారంగా వివరించండి తృప్తి కథలో ఏమ ఫస్ట్ ఏంటి ఇరవయో ప్రశ్నకు అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి అది కానీ లేదా ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని భారతీయులు వద్దనడానికి గల కారణాలు గేయం ఆధారంగా వివరించండి ఈ రెండిట్లో మీకు ఏది బాగా వస్తే దానికి సంబంధించిన ఆన్సర్ని అక్కడ రాయండి చక్కగా రెండు హాఫ్ టౌస్ ఫుల్గా రాయడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఎనిమిది మార్కులకి కనీసం ఏడున్నర పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఇరవై ప్రశ్న తృప్తి కథలో పూర్ణయ్య పాత్ర ద్వారా మీరు తెలుసుకున్న విషయాలు ఏమిటి లేదా సమయస్ఫూర్తి కథను సొంత మాటల్లో రాయండి ఈ రెండింటిలో మీకు ఏది బాగా వస్తే అది మాత్రం రాయండి ఇరవయో ప్రశ్న రాసిన విధానంగానే ఇరవై ఒకటి కూడా రెండు హాఫ్ హవర్లు రాస్తే సరిపోతుంది వీలైనంతవరకు ఎక్కువ రాయడానికే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇరవై రెండవ ప్రశ్న ఆంధ్ర రాష్ట్ర అవతరణలో పొట్టి శ్రీరాములు త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి లేదా తెలుగు భాషా సంస్కృతులపై శంకరంబాడి సుందరాచారి సాధికారతను తెలిపే సంఘటనను సొంత మాటల్లో రాయండి ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు బాగా ఏ ప్రశ్న అయితే వస్తుందో అది రాస్తే సరిపోతుంది ఇరవై మూడు ఎలుకా పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి పూర్ణయ్య లాంటి వ్యక్తులు మీకు తెలిసిన వారుంటే వారిని ప్రశంసిస్తూ రాయండి ఈ రెండు ప్రశ్నల్లో ఏదో ఒకటి మీకు బాగా వచ్చిన ప్రశ్నకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ బీలోకి వెళ్ళిపోదాం అమ్మ పార్ట్ బి అంటే బిట్ పేపరు దీని గరిష్ట మార్కులు ఇరవై మార్కులు సమయం ముప్పై నిమిషాలు విద్యార్థులకు సూచనలు ఒకసారి చూద్దాం పిల్లలు ఇవ్వబడిన ప్రశ్నలకు తగిన సమాధానాలు బ్రాకెట్లలో గుర్తించండి పార్ట్ బీకి సంబంధించిన సమాధానాలు ఈ ప్రశ్నపత్రం నందే రాసి పార్టీ ఏ సమాధాన పత్రంలకు జత చేసి ఇవ్వాలని రెండు కలిపి కట్టి ఇవ్వాలమ్మా ప్రశ్నలోకి వచ్చేస్తే బిట్లోకి వచ్చేస్తానమ్మా భాషాంశాలు మొత్తం ఇరవై మార్కులకి గీత గీసిన పదాలకు సరైన సమాధానాలు బ్రాకెట్లలో గుర్తించండి ఇరవై నాలుగో ప్రశ్న చూసుకున్నట్లయితే మంచి వారితో మైత్రి గొప్ప జీవితానికి మార్గం చూపుతుంది అర్థాన్ని గుర్తించండి మైత్రి అనే పదానికి అండర్లైన్ చేశారు దాని యొక్క అర్థాన్ని ఇందులో గుర్తించి రాయాలట అదేవిధంగా ఇరవై ఐదు విదేశీయుల దొరతనంలో స్వేచ్ఛ ఉండదు అర్థాన్ని గుర్తించాలండి ఇది కూడా దొరతనం అనేటటువంటి వర్డ్ కింద అండర్లైన్ ఉంది దానికి సంబంధించి ఆన్సర్ కింద ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్లో గుర్తించి రాయాలి ఇరవై ఆరు ఎలుక కలుగులో నివసిస్తుంది సమానార్థక పదాలను గుర్తించండి ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు చూస్తే మీకు ఆన్సర్ తెలుస్తుంది నెక్స్ట్ ఇరవై ఏడు చేటు కలిగించే పనులు చెయ్యకూడదు అవి జీవితానికి ఎంతో కీడు చేస్తాయి సమానార్థక పదాన్ని గుర్తించండి చేటు కీడుకి సమానార్థక పదాన్ని ఇక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్లో గుర్తించి ఆ పక్కన ఉన్నటువంటి బ్రాకెట్లు ఆన్సర్ రాయాలి అదేవిధంగా ఇరవై ఎనిమిదో ప్రశ్న చూసుకున్నట్లయితే పెద్దలు చెప్పిన మంచి మాటలు వినాలి పిల్లలు ఎటువంటి పనులు చెయ్యకూడదు దానికి వ్యతిరేక పదాన్ని గుర్తించి రాయాలట జాగ్రత్తగా చూసుకొని రాయండి నెక్స్ట్ ఇరవై తొమ్మిది అపకారం చేసిన వారికైనా మేలు చేయాలి వ్యతిరేక పదాన్ని గుర్తించి రాయాలి వ్యతిరేక పదం అంటే మంచి అయితే చెడు అని రాయాలి చెడు అయితే మంచను రాయాలి సో వ్యతిరేకంగా రాయాలి జాగ్రత్తగా చూసి రాయండి సరిపోతుంది ముప్పై ప్రాణం పోయినా అబద్ధం చెప్పకూడదు దీనికి వికృత పదాన్ని రాయాలి ప్రాణానికి వికృతి పదం ఇక్కడ ఉన్నటువంటి మల్టిపుల్ ఛాయిస్లో వెతికి రాస్తే సరిపోతుంది బడికి వెళ్ళటం అంటే మాకు ఎంతో సంతనం బడికి సారీ అమ్మ బడికి వెళ్ళటం అంటే మాకు ఎంతో సంతసం ప్రకృతి పదం గుర్తించి రాయండి ఈ సంతసానికి అండర్లైన్ చేశారు అక్కడ ప్రకృతి పదాన్ని గుర్తించి రాయండి నెక్స్ట్ ముప్పై రెండు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా రూపకర్త ఏ భాషా భాగమో గుర్తించండి పింగళి వెంకయ్య ఓకేనమ్మా దానికి అండర్లైన్ చేశారు దానికి సంబంధించినటువంటి భాషా భాగాన్ని కింద ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్లో చూసి గుర్తించి పక్కనున్న బ్రాకెట్లో రాయాలి పనిని తెలిపే పదాన్ని ఏమంటారు అది కూడా మల్టిపుల్ చాయిస్ ఇచ్చారమ్మా అందులో చూసుకొని రాస్తే సరిపోతుంది ముప్పై నాలుగు పాఠాలు ఎన్ని పాఠాలు ప్లస్ ఎన్ని కలిపి రాసినప్పుడు ఏర్పడే పదం పాఠాలు ఎన్ని అనే దానికి సంబంధించి కింద మల్టిపుల్ చాయిస్లో ఆన్సర్స్ ఇచ్చారు జాగ్రత్తగా చూసుకుంటే మీకు విడదీస్తాం వస్తే కలపడం చాలా ఈజీ సో జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ రాయండి మనం అందరం కలిసిమెలిసి జీవిద్దాం పదం విడదీయండి మనం అందరం దాన్ని విడదీసి రాయాలి కింద మల్టిపుల్ చాయిస్లు ఇచ్చారు అదేవిధంగా ముప్పై ఆరో ప్రశ్న ఆ నుంచి వరకు ఉండే అక్షరాలను ఏమంటారు కింద ఉన్న మల్టిపుల్ చాయిస్లో చూసి రాయండి ముప్పై ఏడు పరుషాక్షరాలు గుర్తించండి ఈ క్రింద నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు అందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అనిపిస్తే అది మీరు పక్కన ఉన్నటువంటి బ్రాకెట్లో రాయండి ముప్పై ఎనిమిది కలకడ ఈ పదంలో సున్నా చేర్చితే ఏర్పడే అర్థవంతమైన పదం ఏది కలకండ కమ్లకడ కలకండ కలకడం కకలడం ఈ విధంగా ఇచ్చారమ్మా ఇందులో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారో అది జాగ్రత్తగా చూస్ చేసి పెట్టండి వీటిలో దీర్ఘంతో మొదలయ్యే పదం ఏది తడక కిటికీ దారం తలుపు ఇందులో ఏది దీర్ఘంతో స్టార్ట్ అవుతుందో చూసుకుంటే మీకు అర్థమవుతుంది వేలు పెట్టి చదివితే మీకు అర్థమవుతుందమ్మా ఈ క్రింది వాణిలో తవర్గకు చెందిన అక్షరాన్ని గుర్తించండి తవర్గకు చెందిన అక్షరం చూసి అక్కడ ఉన్న మల్టిపుల్ చాజ్లో చూసి గుర్తించాలి పక్కనున్న బ్రాకెట్లో రాయాలి నలభై ఒకటి తృప్తి సొంత వాక్యం రాయండి నలభై రెండు వేగంగా సొంత వాక్యం రాయండి నలభై మూడు కథ సొంత వాక్యం రాయండి ఈ విధంగా సిక్స్త్ క్లాస్ పేపర్ ఫ్రేమ్ చేయడం జరిగిందమ్మా ఇది కేవలం మాదిరి ప్రశ్నపత్రం మాత్రమే కేవలం విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే వివరించడం జరిగింది గుర్తుపెట్టుకున్నమ్మా ఏమైనా తప్పులుంటే దయతో క్షమించండి ఇది విద్యార్థుల అవగాహన కొరకు మాత్రమే చేయబడినటువంటి మాదిరి ప్రశ్నపత్రం అందరికీ నా నమస్కారములు విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు